కుస్తీలో నెగ్గిన వాడు టికెట్ ఇవ్వాలి గాని దండించుకోవడం ఏంటండి? టికెట్ ఇవ్వడం ఏంటి? టికెట్ పడవాడగా ఇచ్చేది. ఓయ్ పడవాడేంటి? అవును, మీరిద్దరు పడవాళ్ళు. రేటు విషయంలో దెబ్బలాడుకున్నారు. ఎవరు నెగ్గితే వాళ్ళ రేటుకు పడవెక్కాలి, అంతే కదా? ఏటి, మేము పడవాళ్ళవా? ఎవరు చెప్పారు నీకు? అదే నల్లగా ఉంటాడే ఆ పేరు, అడవి రాముడో వేటగాడో. ఇంతకీ నువ్వు మనీషా కొరేలా అవునా కదా? మనీషా కొయిరాలా? ఇంకా నయం ఐశ్వర్య రాయ్ అనలే. నా పేరు కాంచనమాల. మోసం, అన్యాయం. ఎవరు చూడకుండా పారిపోదాం. అయ్య బాబు, వద్దండి, ఎవరి చుట్టూ బాగోదు. వారిని ఎక్కడికో వెళ్ళిపోయాం. పద పద పడవతి. రామ పనులు కాదని ఇలాంటి రిస్క్ ధరలు ఒప్పుకోవాలంటే 100 రూపాయలు మరి ఇస్తావా? ఏంటి 100? నేను 101 ఇస్తాను. అయితే ఓకే. ఏట్రా, మా లేడీస్ కి పడవ కడుతున్నావా? అదే తూ ఆ కడతాడు. ఏం కట్టకూడదా? కట్టచ్చు, ఇది నా మెళ్ళ వేసెత్తే. వేయను వేయను వేయను. అయితే పడవలు కట్టరు కట్టరు కట్టరు. అంతా వాడిష్టమేనా? నా ఇష్టం కూడా ఉంటుంది. ఉంటుంది కదండి మరి. నిన్ని ఊళ్ళో నుంచి ఎలా వెళ్ళనివ్వడో నేను చూస్తాను. అందుకేగా మీ దగ్గరకు వచ్చింది. అందుకే కదా నేను ఇంత సీరియస్ గా ఆలోచిస్తుంది. ఏదో పంపించేద్దామంటే రాంపండు ఏలేటట్టు అవుతుంది. మీరే ఇలా భయపడితే ఎలాగండి? నాకు పోయినట్టి నువ్వేం కంగారు పడుకు. అందరం కలిసి ఏదో చెట్క వేసి నిన్ను రేవు కట్టించేస్తాం. అది మరేమనుకుంటున్నావు ఈ సత్తిపడ్డంటే? నువ్వు కూడా ఈ పురకాల వచ్చేసి రేవు దాటించేస్తావు. బ్రహ్మాండం, ఇంకా కిటికీలు మూసేయండి. అలీబాబా 40 దొంగల్లాగా కాంచనమాల డజన పురకాలన్నమాట. వాడు ఏం అడిగినా ఏమి చెప్పదు. పేరెడితే చెప్పచ్చా? ముఖం మూసుకుపోతా. ఆ సరే గాని మన రామ్ పండు గారు ఎదురైతే ఏం చేయడం? అమ్మో రామ్ పండు గుర్తుపడితే తోలు తీసేస్తాడు. నోరు విప్పదు. ఎవరు మీరు? దుబాయ్ సెట్ పెళ్ళాలు. హాయ్. ఏటి, దుబాయ్ సెట్ పెళ్ళాలా? ఇలా వచ్చారేంటి? మేం ఈవినింగ్ వాక్ కోసం ఇండియా వచ్చాం. పడవ ఎక్కి గోదావరి బ్రిడ్జి మీద దుబాయ్ దారహా హై. పడవ మీద దుబాయ్ కా? అరే ముస్లిం లేడీస్ సే రోడ్ మే బాత్ కర్నే కో శరమ్ నహీ హై. చలో బహన్, చలో చలో చలో. గుర్తుపట్టలేదు రోహి. అంటే వీళ్ళంతా మన ఎదవలు అనమాట. చెప్తా, వాళ్ళు డకైతీలు. అవునరా, ఒక కూళ్ళో ఒక వేషంలో తిరుగుతున్నారు. ఎంత డేరింగ్. ఈ కవలకొండలరావు కళ్ళ ముందే కోకలపాలని దోచుకుంటారా? ఒరే సత్తిపండు, ఇందాక రామ్ పండు గారు మనల్ని గుర్తుపట్టి ఉండుంటే ఇటుకుపోతే తెచ్చిన బుర్ర బత్తలు కొట్టుచుండివ్వండి ఈ ఎదవని. నిజమా? ఏవే, మా ఎదవల్ని కూడగట్టుకుని నా శివుల చింతకాయ ఎట్టేస్తావా? నాకు దండేయకుండా జెండా ఎత్తేస్తావా? పదా సిరిగిపోతే పదా. ఇంకే వాళ్ళు ఈ పాడికి ఫుల్ కోటింగ్ అయిపోతుంది. ఎలా రాంపండు, మళ్ళీ డామా ఎత్తనారా? అనుకుంటున్నాం మరి, ఆ వద్దు లేదు. ఏట్రా, అన్నిటికీ నాకు ఎదురొచ్చేస్తున్నారు. నిన్నటికి నిన్న నా డార్లింగ్ ని రేవు దాటించేద్దామని పెద్ద ప్లాన్ ఎత్తారా? అక్కడికి బురకాలు వేసుకుని వెళ్ళినాం, అయినా నువ్వు కనిపెట్టేస్తావని మాకేం తెలుసు. కనిపెట్టకపోతే ఆ సత్తిపండు గారికి సపోర్ట్ ఇచ్చేసి నాకు ఎగస్పర్ట్ అవుతారా? ఇది రాంపండు, రేపు నేను ఆడగానికి ఆడియన్స్ ఉండరు. ఏ ఏంటి, కొబ్బరి చెట్లకి తాడి చెట్లకి వాల్ పట్టలు అంటితే ఎవరు చూస్తారు? మరి ఎక్కడ అంటించాలి? జనం కాస్త తాయితీగా చదువుకునేది ఎక్కడా? ఎక్కడా? మరుగు తోటి కాడ? అవునా, మళ్ళీ ఐడియా ఇచ్చావరా. మరి అయితే అంటించాయి. అక్కడే అంటించు. చదవగలడు కొర్ణాయాలకి ఎక్కడ అంటించాలో తెలియదు. కోకలపాలెం ప్రజల కళ్ళకి దొరికింది. నిన్ను ఈ ఊరు నుంచి పంపించడానికి గొప్ప ఐడియా.
ఏంటది పోలమ్మా ఒళ్ళు అనమైపోనాది ఏదో బసలను ఏదో ఒళ్ళుని ఎక్కడ పడితే అక్కడ టుక్కు టుక్కుమని పేసలు అడిపోతున్నది అందుకే చెప్పాను నాటకాలు డామాలు వద్దాయని రేపు ఈవీవి గారు కృష్ణారెడ్డి గారు హీరోయిన్ ఆశిస్తే ఆ డైలాగులు చెప్పడానికి నోరు ఏం తిరగక్కనెద్దు ఆరే తిప్పుకుంటారు ఆరు పెద్ద డైరెక్టర్లు ఎంతో మందికి తిప్పారు ఇప్పుడు చూడు నా గ్యామర ఎంత దెబ్బ తినిస్తుంది రాంపాపలు పడిపోతున్నావు ఎన్నో నెల ఎక్కడమ్మా పాడు వారం రోజులు అయ్యింది వారం రోజులకే సాగర వారంత అయిపోతేని పది నెలకి పెద్ద కట్టుబెట్టి అంత అయిపోద్దామా ఏం చేస్తావమ్మా చేసి రోడాలంటూ ఓడు మరి ఎవరున్నారు ఊళ్ళో రాంపండి ఒకడు ఉన్నాళ్ళే అమ్మా ఎవడా మాకు నోటు పాతికి అడ్వాన్స్ ఇచ్చి మా అమ్మాయి డామాలు బుక్ చేసినాడు ఆడా ఏంటి మీకు కూడా నోటు పాతికి అడ్వాన్స్ ఇచ్చాడా ఇచ్చాడు అయిపోయారు నాకు కూడా అలాగే ఇచ్చాడమ్మా అదేదో డ్రామాలో లవ్ సీన్ ఉంటాను నిజంగా లవ్ ఆడేశాడు అప్పటి నుంచి ఇలా పెరిగిపోతా ఉంది కడుపు అది సరే గాని మీకు కూడా ఇవాళ డ్రామాలో రేప్ సీన్ ఉందనుకుంటాను ఏంటి ఇంకా నయ్యం మా అమ్మాయి అలాంటి సైదు సైన్ ఇవ్వను అమ్మా అమ్మా నేను చేస్తానే ఏడు చేస్తావు తప్పు నువ్వు ఇంకా చిన్న పిల్లలు అలాంటి చేయకూడదు నీ సినిమా భవిష్యత్తు బోళ్ళంత ఉంది మరి అలా అడ్వాన్స్ ఇచ్చారు కదే ఇచ్చారు ఏ బోర్డు అడ్వాన్స్ ఏ సైలెన్స్ ఇక్కడ మొఖాన్ని కొట్టేస్తాను పద పద అమ్మ కడుపు జాగ్రత్త పద పదమ్మా ఓరే రాంపండు అయిపోయావరా